తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా విజయవాడ ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 30 ఏళ్లుగా సర్వీస్ ఉన్న కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సిఐటియు నేతలు తీవ్రంగా ఖండించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చినా నేటికి అమలు కాలేదని సిఐటియు ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ అన్నారు. 556 రోజులుగా కార్మికులు నిరసన దీక్షలు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను లక్ష్మీ శ్రీనివాస అనే ప్రైవేట్ కార్పొరేషన్ లో విలీనం కావాలని ఒత్తిడి చేస్తున్నారని దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.